హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పోసుపాటి రేవకాంత్ రెడ్డి ఛానల్ ఈ వీడియోలో ఏపీలోని ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు జరుగుతున్నటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఒక్క వారం రోజుల్లో టోటల్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ చెప్తున్నానండి మీకు కనుక నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి మనం వారం రోజులు అంటున్నాం అయితే ఒక రోజుకు ఏమేమి నేర్చుకోవాలి ఈజీగా మనం మార్కులు సంపాదించుకోవడానికి డే వన్ ప్రతిపదార్థాలు ఆ ప్రతిపదార్థాల్లో ఒకటోది రెండవది ఒకరోజు తర్వాత మీరు చాణక్య శాస్త్రమైనా పర్లేదు లేదంటే సూక్తిరత్నైనా పర్లేదు ఏదైనా ఒక లెసనకు సంబంధించినవి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా నాలుగవ రోమన్కి సంబంధించినటువంటి ఆ పక్కన నాలుగో నుండి నాలుగో రోమన్ అనేటిది స్టార్టింగ్లో ఉండేటువంటిది కర్ణభారం భాగానికి సంబంధించిన ఓన్లీ కర్ణభారం ఒక్కటి నేర్చుకున్న మీరు ఆరు మార్కులు సంపాదించుకుంటారు అదేవిధంగా లెవెన్త్ రోమన్లో మనకి సేముషి పరీక్ష అంటే ప్యాసేజెస్ అంటే అవి ఒకటి రెండు మూడు అవి పైన జ్యూస్ కింద రాసేవి కాబట్టి మీకు అవి పెద్ద ప్రాబ్లం ఉండవు కర్ణభారంలో నాలుగు క్వజన్స్ ఉంటాయి ప్రతి పదార్థాలు రెండు వీటికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇకపోతే డే టూ ఇక్కడ మళ్ళీ ప్రతిపార్థాలు కంటిన్యూషన్ నెంబర్ అండి పైన గ్రీనింగ్తో వేసినటువంటి నెంబర్ కింద కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇక్కడ కంటిన్యూషన్ అని అర్థం అదే లెసన్కి సంబంధించినటువంటి మూడు నాలుగు ప్రతిపదార్థాలు ఇకపోతే పదహైదో రోమన్లో మనకు వచ్చేటువంటి సమాసాలు ద్వంద్వ ద్విగు రెండు నేర్చుకుంటే మీకు సరిపోతాయండి ఇక ట్వెల్వ్ రోమన్ అండ్ థర్టీన్త్ రోమన్ ఇక్కడ కూడా మనకు ఉన్నవి మూడైతే రెండు చాలు కాబట్టి రెండు రాస్తున్నాను చుత్వ స్టుత్వ మీకు ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు కనపడతాయండి కానీ సంధి చుత్వసంధి సంధి మనకి ఐదు నాలుగు తొమ్మిది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ద్వంద్వ సమాసంలో ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ ద్విగు సమాసంలో ఒక నాలుగు బహుశా అంతకన్నా ఎక్కువ లేవు మనకి కాబట్టి మీకు ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక గంట సరిపోతుంది ఇక డే త్రీలో విభీష్ణోపదేశ సారాంశం జస్ట్ సారాంశం నేర్చుకోండి ఆ ఒక్కటే పోయిటరీ నుంచి మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా అది వస్తుంది అంతే ఇంకేం లేదండి తర్వాత ఫోర్టీన్త్ రోమన్లో ఇక్కడ జలముఖ్ శబ్దము వనిక్ శబ్దం అని పెట్టానండి మీరు చేయాల్సిన పని ఏమిటంటే వాటికి సంబంధించినటువంటి ప్రత్యాలు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి టోటల్ సిలబస్ ముందు ప్రత్యాలు నేర్చుకోండి ప్రత్యాలను బట్టి శబ్దాలు ఈజీగా నేర్చుకునేటువంటి ప్రయత్నం మీరు చేయవచ్చు ఇక్కడ డే ఫోర్ అండి ఇక్కడ మళ్ళీ ప్రోజుకు సంబంధించినటువంటి సారాంశం తర్వాత శబ్దాలు మీకు పైన జలముఖ శబ్దం వణిక్ శబ్దం నేర్చుకుంటారు కదా అట్లాగే ఇక్కడ భవత్ శబ్దం రాజన్ శబ్దం ఈ రెండు కొంచెం తేడాలు ఉంటాయండి ప్రథమ ద్వితీయ విభక్తులు అవి రెండు చూసుకోండి తర్వాత ఆ శబ్దాలు లాగానే ఉంటాయి ఇక మనకి వాకి నిర్మాణం అండి ఇది మనకి సిక్స్టీన్త్ రోమన్లో వస్తాయి ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి మార్క్స్ మిస్ అయ్యేది మీకు ఇక్కడేనండి ఇకపోతే డే ఫైవ్ ఇక్కడ మనకి ప్రోజుకు సంబంధించినటువంటి మరొక ఎస్ఏ అంటే పోయిటరీలో మనం ఒక ఒకేసే నేర్చుకుంటాం విభీష్ణోపదేశా కానీ ప్రోజులో మాత్రం రెండు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి మంద సర్ప కథ విక్రమ సౌదార్యం ఇవి రెండు నేర్చుకోండి ఇక ఎయిత్ రోమన్లో మనకు వచ్చేటువంటి గద్యభాగానికి సంబంధించినటువంటి ఎస్ఏ క్యూలు మనకు ఎయిత్ రోమన్లో గద్య భాగంలో ఉండేవి మూడు లెసన్స్ కాబట్టి టూ లెసన్స్కి సంబంధించినటువంటి క్యూలు నేర్చుకోవాలి టెన్త్ రోమన్లో టోటల్గా విఎస్ఏక్యూస్ నేర్చుకోవాలి గద్య భాగంలో మనకు మూడు లెసన్స్ ఉన్నాయండి ఆఫర్లీకి ఆ మూడు నేర్చుకోవాల్సిందే డే సిక్స్ అండి ఇక్కడ కేవలం సందర్భాలు మాత్రమే చెప్పాయి పద్య భాగంలో కేవలం ఒకే ఒక్క లెసన్ విభీషణ ఉపదేశ రెండు లెసన్స్ అవి ఏమిటివి అంటే మంద విస్తర్ప కథ విక్రమ సంబంధించిన సందర్భాలు ఏడవ రోజు ఏడవ రోమన్కి సంబంధించిన అంటే పద్య భాగానికి సంబంధించినటువంటి ఎస్ఏక్యూలు పద్య భాగంలో మనకు ఉన్నవి మూడండి రెండు లెసన్స్ నేర్చుకుంటే సరిపోతాయి ఎనీ టూ కానీ ఇంకొక లెసన్ అనేటువంటిది సేఫ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది అంటే పద్యభాగంలో ఇప్పుడు విభీషణోపదేశ చాణక్యనిధి శాస్త్రం సూక్తరత్నాన్ని అవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఇకపోతే నైన్త్ రోమన్లో మనకు వచ్చేటువంటివి పద్యభాగానికి సంబంధించిన వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవి కంప్లీట్గా మీరు నాలుగు లెసన్స్ నేర్చుకోవాల్సిందే ఇక్కడ చెప్పినట్లుగా కనుక మీరు రోజుకి కొన్ని టాపిక్స్ కనుక నేర్చుకోగలిగితే వన్ వీక్లో మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది అయితే కంప్లీట్గా మీరు సైన్స్క్రిట్ మీద పెట్టాలా మీ కాన్సన్ట్రేషను అని మీరు అనుకుంటే ఒక వన్ అవర్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంతేకాకుండా ఇప్పుడు చెప్పినట్లుగా కనుక మీరు రేపటి నుంచి అంటే నాలుగో తేదీ నుంచి చదివితే లెవెన్త్కి మీకు ఇవి కంప్లీట్ అవుతాయి ట్వెల్త్ కంప్లీట్గా రివిజన్ చేసుకోవడానికి మీకు కూడా టైమ్ ఉంటుంది థర్టీన్త్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అదండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్